పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి నూతన కార్యక్రమాలను ప్రారంభం చేస్తారు కరోనా వల్ల పడ్డ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నూతనమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఆర్థిక వనరుల్ని సమీకరించుకునే ప్రయత్నాలు చేస్తారు నూతన వ్యాపారానికి శ్రీకారం చుడతారు భాగస్వాములను కొత్త వాళ్ళని చేర్చుకుంటారు వెళ్ళిపోయిన వర్కర్సు మళ్ళీ రావటం మీ మానసికమైన సంతోషానికి కారణం అవుతుంది అదేవిధంగా సంతాన సంబంధ విషయాల్లో ఉన్న దిగులు ఒక ఆలోచనకి దారి తీస్తుంది వివాహాది శుభకార్యాలు స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వంచ ఇలాంటి మంచి పనులన్నీ కూడాను ముడిపడతాయి వాటికి శ్రీకారం ఉడతారు ముహూర్తాలు మీరు నిర్ణయించుకోగలుగుతారు అదేవిధంగా విద్యా సంబంధన విషయాల్లో కొంత అయోమయ పరిస్థితి నెలకొంటుంది ఇక దాని గురించి మనం ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకునేది ఏమీ లేదు నలుగురితో పాటు నారాయణ పదమూలతో పాటు గోవిందానక తప్పదు అని మీ నిర్ణయించుకుంటారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి హాస్పిటల్స్కి సేవా సంస్థలకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి శత్రువర్గం చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి భూతత్వంలో చూపిస్తారు కనుక మీ జాగ్రత్తలో ఉండటం చెప్పదగినటువంటి సూచన నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలే కాకుండా సిమెంట్ వ్యాపారం ఇటుకల వ్యాపారం ఇసుక వ్యాపారం ఆక్వ రంగం పౌల్ట్రీ రంగం అదేవిధంగా వైద్య రంగం అంటే మెడికల్ షాపులు ఇలాంటివి ఎలక్ట్రానిక్ గూడ్స్కి సంబంధించిన పరికరాలు వ్యాపారం ఇవన్నీ కూడా మీకు సానుకూల ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన కాలం గోచరిస్తుంది అదేవిధంగా మీరు నమ్మకం పెట్టుకున్న వ్యక్తులు అనుకున్న విధంగా సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారం మళ్ళా పుజుకుంటుంది దసరా నాటి నుంచి వ్యాపారం బాగుంటుందని చెప్పని మీరు భావిస్తారు దానికి సంబంధించిన సూచనలు ఇప్పటి నుంచే తెలుస్తాయి దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ పిల్లలు రక్త సంబంధికులు క్షేమంగా ఉన్నారని చెప్పని తెలుసుకొని సంతోషపడతారు అదేవిధంగా మనం చేసినటువంటి పూజలు కానీ పురస్కారాలు కానీ ఎగ్జన యాగా కతువులు కానీ అన్నదానాలు కానీ వీటికి సంబంధించిన పుణ్యం ఏదైతే ఉందో అది మీకు మీ బిడ్డలకి ఉపయోగపడుతుందని దేవుడు బాగా చూస్తాడని మీరు ఆశిస్తారు అదేవిధంగా జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారు కాలభ రూపని మెళ్ళ వేసుకోవాలి అఘోర పాస్తు హోమం చేయాలి ఏలినాశ్యం నడుస్తుంది సర్పదోష నివారణ కక్కడాన్ని చేతికేసుకోవాలి అష్టములు తేలతోటి లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన ఆరావళి కుంకుమతోటి పూజ సుగంధ సిద్ధగంధాక్షితులు అదేవిధంగా సదనం సిద్ధగంధం మహాతీత పొడి వీటితోటి అమ్మవారిని పూజించాలి సేవించాలి తరించాలి